నిన్నా హుజూరాబాద్ లో అంబేద్కర్ చౌరస్తా దగ్గర పాడి కౌశిక్ రెడ్డి కొత్తగా నిర్మించిన అమరుల స్తూపానికి ప్రారంభోత్సవం చేయడానికి విచ్చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ అసలు మీరు ఏం చేశారని అడుగుతున్నప్పుడు మరి జీఎస్ఆర్ టీవీకి సంబంధించినటువంటి అజయ్ అనే కెమెరామెన్ ఆ యొక్క విషయాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఆయన అనుచరులు ఎందుకురా నువ్వు ఆమె అడుగుతున్న ప్రశ్నలు అడుగుతున్న దానికి ఎందుకు నువ్వు షూట్ చేస్తున్నావు ఎందుకు ఆ ఫోటోలు తీస్తున్నావు ఎందుకు ఆ వీడియో తీస్తున్నావు అని దుర్భాషలాడుతూ అతన్ని కారులో ఎక్కించుకొని తీసుకుపోయి వాళ్ళ ఆఫీస్ తీసుకుపోయి దుర్భాషలాడుతూ బాగా కొట్టుకుంటూ అరే నువ్వు ఎవడవురా అసలు నీ కులం ఏందిరా అంటే నేను ముదిరాజుని అని చెప్తే ముదిరాజులు అనగానే ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టిండు అంటే వాడు ముదిరాజ్ జాతిని తిట్టడం మొదలుపెట్టిండు ముదిరాజ్ ఎమ్మెల్యే అయినటువంటి ఈటల రాజేందర్ గారిని తిట్టడం మొదలుపెట్టిండు మీ ముదిరాజులు అందరూ వచ్చి నా చీకండిరా అని చెప్పి అసలు వర్ణించలేని భాషలో మాట్లాడుతూ ఉన్నాడు వాడు అరే కౌశిక్ రెడ్డి ఏమనుకుంటున్నావురా నువ్వు యూజ్లెస్ ఫెలో యూ డర్టీ ఫెలో నువ్వు ఒక మనిషివేనారా నువ్వు అసలు అసలు నీకు అర్హత ఉందారా నువ్వు మనిషివని అర్హత కూడా నీకు లేదు అసలు కేసీఆర్కు బుద్ధి లేదు నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు అంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మొత్తము హుజూరాబాద్ మీద పడి ఆంబోతులాగా తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు వసూళ్లు చేస్తూ భయప్రాంతలను చేస్తూ అందరిని తిడుతూ ముదిరాజ్ జాతిని తిట్టమన్నారా నిన్ను పంపించింది అక్కడికి ముదిరాజ్ జాతిని తిడితే బిడ్డ అసలు పుట్టగతులు ఉండవురా నీకు అరే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు కదా నీదే కోచి నీ నోట్లో పెడతారా ముదిరాజులు అందరూ కూడా కలిసి నువ్వేమనుకుంటున్నావురా నువ్వు రే అంటే నీ అండ ఏందిరా నాకు కేసీఆర్ కేటీఆర్ అండగా ఉన్నారు నాకు పార్టీ అండగా ఉన్నది నేను ఇష్టం వచ్చినట్టు చేస్తానని మాట్లాడతావారా నువ్వు మనిషివేనారా అసలు పశువా అసలు నీకు అమ్మ నాన్న లేర్రా నీకు అక్కజల్లెని లేర్రా నీకు నువ్వు ఆడవాళ్ళని కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా నువ్వు తిడతా ఉన్నావు అంటే అసలు నువ్వేం మనిషిరా అసలు నీలాంటి వ్యక్తికి అసలు నువ్వు ఒక ఎమ్మెల్సీగా ఉండడానికి అర్హతనే లేదు అసలు నీకు అర్హత లేదని చెప్పి గవర్నర్ తమిళసై నీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేసింది కేసీఆర్ బుద్ధి లేనోడు మళ్ళీ నిన్ను దొడ్డిదారిని తీసుకొచ్చి నిన్ను ఎమ్మెల్సీని చేసినాడు బిడ్డ గుర్తుపెట్టుకోను నువ్వు ఇండివిజువల్గా ఆయన ఏమన్నా అంటే మేమేమనకపోదును కానీ నువ్వు జాతిని తిడుతున్నావు కాబట్టి నీ జాతిని మేము తిడితే నీకు ఎట్లా ఉంటుందిరా నీకు మేము తిడుతున్నామా ఆ సంస్కారం మాకుంది మాకు కాబట్టి మేమేమనడం లేదు నువ్వు జాతిని తిట్టినావు కాబట్టి నువ్వు జాతికి క్షమాపణ చెప్పాలి నువ్వు హుజూరాబాద్లో ఏ స్తూపం దగ్గర అయితే ఈ విషయం జరిగిందో నువ్వు ఆ స్తూపం దగ్గర వచ్చి ముద్ర జాతికి క్షమాపణ చెప్పి ముక్కు నాలుగు రాయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే నా ముద్రా చెల్లెళ్లతోని తెలంగాణలో ఉన్న ముద్రా చెల్లెళ్ళందరితో నేను మనవి చేస్తూ ఉన్నాను వీడు కౌశిక్ రెడ్డి అనేటువంటి యూజ్లెస్ ఫెలో వాడు ఎక్కడ కనిపించినా కూడా పాత చెప్పులు పాత చీపురు గట్టలతోని వాడిని కొట్టాల్సిందిగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే వాడు జాతిని తిట్టేంత ఎదిగినాడంటే వాడు నిజంగా వాడు ఉండడానికి అర్హతనే లేదు మనకి కానీ వాడు ఇంకా మాట్లాడతాడు నేను ఈటల రాజేంద్రను చంపిస్తా లేకపోతే అజయ్ని చంపిస్తాను అరే నీ కాదురా నీ జేజమ్మతోని కూడా కాదు అసలు నువ్వు ఈటల రాజేంద్రను కాలి గోటికి కూడా సమానం కాదురా నువ్వు కాదురా నీ పార్టీ కూడా కాదురా నీ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను ఇంకోసారి బిడ్డ నీ నోట నువ్వు ముదిరాలు నువ్వు ఎప్పుడన్నా అన్నావంటే నీ నాలుకే తీరేస్తాం బిడ్డ ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తా ఉన్నాం మేము.